గురుభ్యో నమః. సభా సరస్వతికి, భారతమాతకు, మన తెలుగు తల్లికి వందనం, అభివందనం, పాదాభివందనం. తెలుగు అక్షరాలను కనిపెట్టిన నాటి మూల పురుషులకు శతకోటి నమస్కారాలు. అలాగే నేడు తెలుగు సమాపనోత్సవంలో పాల్గొంటున్న తెలుగు భాషా ప్రేమికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, నేను పుట్టింది చెన్నైలో, కానీ నా సంస్కృతి, నా సంస్కారం మా అమ్మది, నా స్వరం మా నాన్నగారిది, అభిమానం మీ అందరిది, ఆదరణ సినీ పరిశ్రమలది, ఆశీర్వాదం అనుగ్రహం పెద్దలది, గురువులది, ఆ భగవంతుడిది. సో ఇంతదాకా నా పయనం చిన్నప్పటి నుంచే తెలుగు భాషని మర్చిపోకుండా నాకు అఆలు తీర్చిదిద్ది ఓనామాలు నేర్పించిన తల్లిదండ్రులకి పాదాభివందనం చేస్తూ సూర్య నమస్కారాలతో నా తెలుగు మొదలైంది. ఒక విధంగా ఎక్కర్త జగతాంభర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంత తమోపహం బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ధ్యాయే సదా విష్ణుం త్రిమూర్తం చ దివాకరం వినతాతనయో దేవత కర్మసాక్షి సురేశ్వర సప్తాస్వ సప్త రజ్జుశ్చ అరుణో మే ప్రసీదతు నమో ధర్మ విధానాయ నమస్తే కృతసాక్షిణి నమ ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమోన్నమః ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే. ఇది చిన్నప్పుడు నాకు మా అమ్మగారు నేర్పించిన మొదటి తెలుగు అక్షరంతో ఆ సూర్య నమస్కారాలు అన్నమాట. ఈరోజు చాలా మంచి రోజు, పొద్దున అందరం పూజలు చేసుకున్నాం. లోకా సమస్తాం సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అంటూ ఈరోజు అందరి కోసం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న ప్రార్థనలతో ఈరోజు ఇలా కలవడం నిజంగా తెలుగు భాషకి పట్టాభిషేకం జరుగుతున్న ఈ సమయంలో నేను కూడా పాలు పంచుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, వివేకానంద మొన్న స్వామి వివేకానంద ఆ చికాగో స్పీచ్ ఆయన మాట్లాడిన రోజు నాకు మాట్లాడాలనిపించి ఒక చిన్న ప్రయత్నం అన్నమాట. అదే స్పీచ్ని ఇప్పుడు తెలుగులో కూడా దాన్ని తర్జుమా చేసి మాట్లాడమని ఎంతోమంది కోరడం జరిగింది. వచ్చే సెప్టెంబర్ 11th తప్పకుండా తెలుగులో ఆ స్పీచ్ని మీ అందరికీ వినిపిస్తానని ప్రమాణం చేస్తూ, మీరు మొదలెట్టడమే నా పోలీస్ స్టోరీ డైలాగ్తో మొదలెట్టారు, అది నిజంగా నాకు ఒక భగవద్గీత అయిపోయింది ఆ డైలాగు. అలాగే ఈరోజు కనిపించే మూడు సింహాలు అదే డైలాగు తెలుగు భాషకి అన్వయిస్తూ, కనిపించే మూడు సింహాలు గిడుగు కాళోజీ విశ్వనాథ అయితే ఇప్పుడు కనిపిస్తున్న నాలుగో సింహమే రా తేస, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య. రా తేస రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తెలుగుతనానికి మారు పేరు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్యలోని తెలుగు వారందరికీ జోహార్. సో నిజంగా ఈరోజు తెలుగు వాడుక భాషకి త్రిమూర్తులు విశ్వనాథ, కాళోజీ, గిడుగు రామ్మూర్తులు. అలాగే శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రాచీన భాష మన తెలుగు, అందుకే తెలుగు భాషకు గొడుగు పట్టాడు మన గిడుగు. అచ్చ తెలుగు చిచ్చర పిడుగు మన గిడుగు. అలాగే పుట్టుక నీది చావు నీది, కానీ బ్రతుకు దేశానిది. అలాగే బతుకు తప్పదు బతక్కా తప్పదు, శాస్త్రం తప్పుతుంది, ధర్మం తప్పుతుంది, న్యాయం తప్పుతుంది, కానీ బతుకు తప్పదు బతక్కా తప్పదు. బడి పలుకుల భాష కన్నా పలుకు బడుల భాష మిన్నా అన్నాడు ప్రజాకవి కాళోజీ, శ్రీ కాళోజీ నారాయణ రావు. తెలంగాణ గుండె చప్పుడు నీవు. అలాగే తెలుగు భాషకు తలకట్టు మన విశ్వనాథ కవి సామ్రాట్టు. సో అలా వీళ్ళందరినీ తలుచుకుంటూ ఈ తెలుగు భాష పక్షోత్సవాలు, ఈ సమాపనోత్సవం,
నిజంగా చాలా గర్వంగా ఉంది. అలాగే దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణదేవరాయ భూపతి, కర్ణాటాంధ్ర ప్రభు శ్రీకృష్ణదేవరాయ భూపతి. సుందర తెలుగు అన్నాడు మన సుబ్రహ్మణ్య భారతి. సో అలాంటి తెలుగుకి ఈరోజు ఇంత గొప్ప మహోత్సవం జరుగుతున్న ఈ సమయంలో ఇలా నేను కూడా మీ అందరితో పాటు, ఎందరో పెద్దలు మహానుభావులు, అలాగే నా ప్రతి మాట వెనక, నేను మాట్లాడే మాట వెనక వాడ్రేవు సుందరరావు గారు, జల్దంకి సుధాకర్ గారు, తనికెళ్ళ భరణి గారు, వీళ్ళందరూ కూడా నా ఆలోచనని మాటల రూపంగా, ఎందుకంటే నాకున్న గొంతుతో, నాకున్న స్వరంతో, నాకున్న ఆ చిన్న బలంతో మిమ్మల్ని అందరినీ ఈరోజు మీ ముందు మాట్లాడే అర్హత ఇవన్నీ నాకు రావడానికి వాళ్ళు కూడా ఎంతో 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 నిజంగా నాకు ఎంతో వాళ్ళు దోహదం చేస్తున్నారు. అలాగే మిత్రమా, మర్చిపోకోయ్, అమ్మను మర్చిపోకోయ్, తెలుగమ్మను మర్చిపోకోయ్. ఓ రమ్యాతి రమ్యక్షణంలో నీకు వింతలోకంలో జన్మనిచ్చిన నీ కన్న తల్లి, నీ మాతృమూర్తి, నీ జీవదాత, నీ జీవన ప్రదాత, అందంగా ఆనందంగా అమృత స్తన్యమిస్తూ నీ కళ్ళ ముందు కదలాడుతున్నప్పుడు అంతులేని అనురాగంతో, చెప్పలేని మమకారంతో నీవు తొలిసారిగా మాట పలకడానికి పెదవులు కదుపుతూ నుదుటిపై విజయహాసం తొణికిసలాడుతూ బోసి నోటితో నీవు పలికేది అమ్మా అనే గాని మమ్మీ అని కాదు. గుర్తుంచుకో, అమ్మా అంటే జీవం, మమ్మీ అంటే నిర్జీవం. మిత్రమా మర్చిపోకోయ్, అమ్మను మర్చిపోకోయ్. సర్వ వేదాల సారంగా, సకల ధర్మాల సంగమ కేంద్రంగా మానవాళికి ధర్మ నిర్దేశం చేసిన మహాభారతాన్ని, నిఖిల లోకపూజ్యుడైన రామభద్రుని దివ్య కథను తరతరాలుగా మానవాళికి అందిస్తున్న రామాయణాన్ని, పరంధాముడి దివ్య లీలల్ని పండిత పామురులందరికీ పంచిపడానికి ఉద్భవించిన భాగవత మహాపురాణాన్ని, పద్య విద్యా సామ్రాజ్యానికి పట్టం కట్టిన కవి సార్వభౌముడు శ్రీనాథుణ్ణి, ప్రబంధ మహాకావ్యాల పంట పండించి జాతి జీవితంలో భాషాశిరులు కురిపించిన విద్యానగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల్ని, తెలుగు నేలకు వెన్నెల వెలుగులు పంచిన అల్లసాని, విశ్వనాథ, ఆరుద్ర, ఆత్రేయ, శ్రీశ్రీ, డాక్టర్ సినారే, ఇలా ఒకరా ఇద్దరా ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో వాటన్నిటినీ, వారందరినీ తనలో నిలుపుకున్న భాష తెలుగేనోయ్, మన తెలుగేనోయ్. సుమతి శతకపు నీతి సూక్తులు, వేమన శతకపు సూక్తి నీతులు, దాశరథీ శతకపు వేడికోళ్ళు, కవి చౌడప్ప శృంగార ముచ్చట్లు, అన్నమయ్య మధుర గీతాలు, క్షేత్రయ్య రక్తి గీతాలు, త్యాగయ్య ముక్తి గీతాలు, గోపన్న భక్తి గీతాలు, కందుకూరి ప్రహసనాలు, చిలకమర్తి నాటకాలు, నండూరి పాటలు, నార్ల మాటలు, పానుగంటి వ్యాసాలు, ఇలా ఎన్నో ప్రక్రియలు, ఎన్నో విధానాలు, ఎన్నో అందాలు, ఎన్నో చందాలు, ఎన్నో ఎన్నో, అవన్నీ మనవేనోయ్, మన తెలుగువేనోయ్. తెలుగువాడిగా జన్మించడం, తెలుగును మాతృభాషగా కలిగి ఉండడం నీ పూర్వజన్మ పుణ్యమన్న అప్పయ్య దీక్షితుడి మాట మర్చిపోకు. తెలుగు భాషకు అనంతమైన సేవ చేసి చరితార్థుడే ఇది ప్రాచ్యదేశపు ఇటలీ భాష కన్నా మధురమైనదన్న చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సందేశాన్ని మర్చిపోకు. కర్ణాటాంధ్ర మహాసామ్రాజ్య సార్వభౌముడై సమస్త భాషలలో అసమాన పాండితి సాధించి కూడా దేశ భాషలందు తెలుగు లెస్స అన్న కృష్ణదేవరాయల స్ఫూర్తి మర్చిపోకు. తెలుగు భాషే ప్రపంచ భాషని, తెలుగు భాషకే అంత అర్హతుందని నిర్ద్వందంగా నిస్సందేహంగా ప్రకటించిన నీ హాల్డన్ మాటల్ని మర్చిపోకు. మిత్రమా మర్చిపోకు, ఇంత గొప్ప భాషకు నువ్వు వారసుడవని, ఇంత గొప్ప సంస్కృతి నీ సొంతమని మిత్రమా మర్చిపోకు. బతుకు బాటలో భాషలెన్ని నేర్చుకున్నా, బతుకు పోరులో మాటలెన్ని మాట్లాడినా, నీకోసం నువ్వు మాట్లాడినప్పుడు, నీ మనసు కోసం నువ్వు మాట్లాడినప్పుడు, నీ ఆత్మ సాక్షి కోసం నువ్వు మాట్లాడినప్పుడు, నీ వాళ్లతో నువ్వు మాట్లాడినప్పుడు, మాట్లాడవో తెలుగులో, తీయని తెలుగులో, అందాల తెలుగులో, అమృతపు తెలుగులో. మిత్రమా మర్చిపోకోయ్, అమ్మను మర్చిపోకోయ్, తెలుగమ్మను మర్చిపోకోయ్. సో తెలుగు అంటే అమృతం,
తెలుగంటే అద్భుతం, తెలుగంటే అనంతం, తెలుగంటే అజంతం. సో నిజంగా తెలుగువాడిగా పుట్టడం, అలాగే భారతీయుడిగా, జననే జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిరా. ఇది మన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, రామ జన్మభూమి. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం. క్షణికమైన ఈ జీవితంలో దేశం మనకేం చేసింది కన్నా దేశానికి మనమేం చేశామన్నది ముఖ్యం. కాబట్టి నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. ఇది మనది, మన మన దేశం, మన 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 మనం మనం మన తెలుగు. సో నిజంగా ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున రాష్ట్రేతర తెలుగు సమాఖ్య మరియు ఇతర తెలుగు సంస్థల సంయుక్త నిర్వహణలో జరుగుతున్న ఈ సమాపనోత్సవంలో నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనం, అభివందనం. అలాగే సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్తాం సుఖినో భవంతు, శుభమస్తు.